కామారెడ్డి జిల్లా కామారెడ్డి నియోజకవర్గం మొదటి గ్రామమైన స్వాగత తోరణం బలకడానికి బస్వాపూర్ గడపకు విచ్చేసిన మీ అందరి అభిమాన నాయకుడు, మాకు అత్యంత ప్రీతి పాత్రమైన నాయకుడు, 35 సంవత్సరాల నుంచి వారు మీ సేవలో మీరు గెలిపించినా మీరు ఓడిచ్చినా ఆశీర్వాదంగానే భావించి కష్ట సుఖాలలో మీ కుటుంబ సభ్యుడిగా ఉన్న షబ్బీర్ అన్న కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రాణ సమానులైన ప్రతి ఒక్క కార్యకర్తకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను ఇక్కడ ఎక్కువ తక్కువ మాట్లాడదలుచుకోలేదు. ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. ఈ ప్రాంతానికి గంప ఎమ్మెల్యే, ఇలాంటి ఒకటే సూచన చేస్తున్నా, గంప నువ్వు తట్ట పుట్ట సర్దుకో, ఇక నీ దుకాణం బంధమైంది. ఎందుకంటే ఒకప్పుడు పేదోడిని అన్నావు, ఉండనిక ఇల్లు లేదన్నావు, కాళ్ళు మొత్తినవు, కడుపుల తలకాయ పెట్టినవు, వచ్చిన వాళ్ళందరికి కూడా నీ పేదరికాన్ని చూపించి నటించి ముసలి కన్నీరు గార్చి పైసల్ని ప్రజల్ని మభ్య పెట్టినావు. నేను ఇవాళ అడుగుతున్నా, కామారెడ్డిలో నేను అప్పుడు ఒకసారి ఎల్లారెడ్డి ఎన్నికలకు వచ్చినప్పుడు పోయినా, సురేందర్ ఎల్లారెడ్డిలో ఉప ఎన్నికలు నిలబడితే పోత వచ్చిన, ఇల్లు నాదే, ఇల్లు నీదే నాటే కాదు, కిరాయకున్నా అని చెప్పి చూపించండి. ఇవాళ నేను అడుగుతున్నా మీ ఎమ్మెల్యేను, 2014 తర్వాత నువ్వు చేసింది ఏంది, నీకు వచ్చింది ఏంది, నీకు నెల జీతం ఎంత? మరి ఇప్పుడు వెనకాల నుంచి మిత్రుడు చెప్తున్నాడు, ఇక్కడ నుంచి కామారెడ్డి వరకు మొత్తం ప్లాట్లని ఆయనవే సార్, 3 అంతస్తుల బంగ్లా కట్టింది, ఇక పైసలు ఏడ దాసుకోవాలో తెలియని పరిస్థితులు వచ్చినాయి సార్ అని చెప్తున్నాడు. అంటే అటు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని దోసుకుంటే మీ ఎమ్మెల్యే కామారెడ్డిలో వాడి తింటున్నాడు. దీన్ని మనం ఎట్లా చూడాలంటే, కనీసం ఏదో కొంత తినిపోయినరా అంటే అది కాదు, వీళ్ళ వ్యవస్థ అంతా అడవి పందుల వ్యవస్థ. నా తెలిసి ప్రాంతంలో అడవి పందులు అప్పుడప్పుడు చెరుకు చేనుల మీద పడుతుంటాయి. అవునా, చెరుకు రైతులు ఉన్నారా? చెరుకు గడెల మీద చెరుకు పొలాలల్లా అడవి పందులు పడితే తిన్నకాడికి తిన్ని ఉన్నదంతా తొక్కి సర్వనాశనం చేసిపోతాయి. ఇవాళ టిఆర్ఎస్ నాయకులు చెరుకు తోటల మీద అడవి పందులు పడ్డట్టు తెలంగాణ రాష్ట్రం మీద పడి తిన్నకాడికి తిని దోసిన కాడికి దోసి మిగిలినంతా ఇవ్వనికి అక్కడికి రాకుండా సర్వనాశనం చేసిపోవడానికి కంకణం కట్టుకొని ఉండు. మరి మా రైతులు అడవి పందులకు రాత్రి పొద్దుపూట అంటే మీరు కాపలా ఉంటారు, రాత్రిపూట వచ్చి చెరుకు తోట పాడు చేయకుండా ఉండడానికి కరెంటు తీగలు పెడుతురా? మరి 6 నెలలకు ఒకసారి పండించుకునే పంటనే తొక్కి నాశనం చేసి తిని పారిపోయి అడవి పందులకు కరెంటు తీగలు అడ్డం కట్టి కాపాడుకుంటుంటే మన భవిష్యత్ తరాల కోసం తెలంగాణని కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా? మరి టిఆర్ఎస్ నాయకులకు కరెంటు షాక్ కొట్టించాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఆ కరెంటు షాక్ కరెంటు తీగలు కాదు, మన కరెంటు ఓటు. ఆ ఓటు అనేది చెయ్యి గుర్తు మీద వేసి షబ్బీర్ బాయిని గెలిపిస్తే ఈ రాష్ట్రంలో 1వ 2వ స్థానంలో ఉంటాడు. గంపతోటం గెలిస్తే ఏడుంటాడా? 100లు ఉంటాడు. అవునా, 100 101 అవుతాడు గంపగోవర్ధన్ మళ్ళీ గెలిస్తే. కానీ అదే మన షబ్బీర్ బాయి గెలిస్తే, అదృష్టం బాగుంటే, అల్లా మీ ఆశీర్వాదం ఉంటే 1 అవుతాడు. 1 కాకపోతే మేమందరం కలిసి 2 అయితే చేస్తాం షబ్బీర్ బాయి. అవునా, మరి 35 ఏళ్ల నుంచి మీ బిడ్డగా మీ ఆశీర్వాదంతో మీ కష్ట సుఖాలలో గెలిచినా ఓడినా రాష్ట్రానికి 2వ స్థానంలో ఉండే షబ్బీర్ బాయి ఓటేస్తారా, లేకపోతే 100 101లో ఉండే గంపకు ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ గంపకు ఓటేస్తే గజదొంగ కోటేసినట్టే. ఈ ఓటు తీసుకొని పోయి చంద్రశేఖరరావు అనే బందిపోటుకి ఇస్తాడు తప్ప పేద ప్రజలకు ఉపయోగపడేటోనికి ఇస్తాడా? మరి ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఈ బస్వాపూరు మన గంప గోవర్ధన్. నేను ఇవాళ అడుగుతున్నా, ఇక్కడ ఉన్నోళ్ళు ఊరోళ్ళు చాలా మంది వచ్చి ఉంటారు,
మీ ఊర్లో పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసుకునేవాడని చేయలేనా? మీ ఊర్లో దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా? మీ ఊర్లో చదువుకున్న పిల్లలకి ఏమైనా నౌకర్లు వచ్చినాయా? మీ ఊర్లో ఏదన్నా మీ గ్రామంలో ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి పింఛన్ వస్తుందా? మీ ఊర్లో రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ అయి పాస్ పుస్తకం వచ్చిందా? మరి ఎమ్మెల్యే పుట్టిన ఊర్లా సస్తే ఈ పశువాపూర్ మట్టిలో కలిసే ఊర్లా ఏ పేదోడికి రైతుకు రుణమాఫీ జరగలే, ఏ పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, ఏ దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఏ చదువుకున్న పిల్లగానికి నౌకరీ ఇయ్యలే, చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదంటే మీ దగ్గర చుట్టుపక్కల ఉన్న గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, 5 సార్లు నమాజ్ చేసుకొని అల్లా మీ ముందల 5 సార్లు దండం పెట్టుకునే మైనారిటీలకు 4 నెలల్లో 12% రిజర్వేషన్ ఇస్తా అని 4 ఏళ్ళు నిండిపోయింది, 5వ సంవత్సరానికి వచ్చింది, ఇక జోలే లేదు. ఇట్లాంటి సన్నాసులకు చవటలకు ఓటేస్తారా అని నేను అడుగుతున్నా. మరి సన్నాసి చవటలను ఓడగొట్టాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ ప్రదర్శించిన ఉత్సాహాన్ని ఎన్నికల వరకు కొనసాగించాలి. ఇవాళ నేను చెప్పి వచ్చామని ఉత్సాహం చూపించి రేపు పొద్దుగాల మళ్ళీ ఆ పని ఈ పని మీద ఓకండి. 60 రోజులు ఇంటికొకరు ఇంట్లో భార్య బిడ్డలకు అమ్మా నాయనకు చెప్పుని 60 దినాలు తెలంగాణ కోసం మేము ఇస్తున్నాం, ఈ తెలంగాణను కాపాడడానికి సైనికులుగా పనిచేస్తున్నాం, ఇంటికి వచ్చినప్పుడు వచ్చినాం, దొరికినప్పుడు తింటాం, మా గురించి ఆలోచన చేయకండి. కాంగ్రెస్ పార్టీ మన భుజాల మీద అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ జెండా నీడన దళితుల కోసం, గిరిజనుల కోసం, మైనారిటీల కోసం, బడుగు వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, చదువుకున్న విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువత కోసం, వీళ్ళందరి కోసం మేము 60 రోజులు అంకితం చేస్తున్నాం. అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లా దీక్ష తీసుకుంటాం? మైనారిటీ సోదరులు రంజాన్ అప్పుడు రంజాన్ మాసం ఎట్లా దీక్ష తీసుకుంటారు? ఈ ఎన్నికలలో దీక్ష తీసుకుందాం. టీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గోతి తీసి పాతి పెడతామని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరు ముందుకు సాగండి. ఇట్లా చూస్తే ఉండరా.